నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నవరాత్రుల్లో అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు శక్తి స్వరూపునిగా కొలుచుకుంటాం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది ఈ సందర్భంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రకంగా కొలుచుకోవాలి ఎటువంటి పూజాది కార్యక్రమాలను అవలంబించుకోవాలి అలాగే అమ్మవారి అవతార వైశిష్ట్యాల గురించి అలంకరణ వైశిష్ట్యాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మరకత శ్రీచక్ర శ్రీ విద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ నాగేశ్వర శర్మ గారు గురుగారు నమస్కారం అండి గురుగారు శరన్నవరాత్రిలో భాగంగా ఏడవ రోజు అమ్మవారిని దుర్గా రూపంలో మనం కొలుచుకుంటున్నాం ఈ దుర్గా అమ్మవారి అవతార వైశిష్ట్యం గురించి అమ్మ కృపకు పాత్రలు కావాలి అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో తెలియజేస్తారా దుర్గే స్మృత హర్షి భీతిమశేష ఎంతో స్వస్థే స్మృత మతిమతి వశుభాంధదాసి దారిద్ర్యదు భయహారణికాత్వదన్య సర్వోపకారణాయ సద్రచిత్త దుర్గా అనేటువంటి నామంలోనే దుర్గా దుర్గార్తినాశిని అని దుర్గములు అంటే దుర్గాలని మనం వినుంటాం కోటల్ని దుర్గాలని కూడా అంటారు కోట గోడ ఎంత అయితే శత్రు దుర్భేద్యంగా ఉంటుందో అటువంటి కష్టములు మనకు ఉంటాయి అంటే భేధించే శక్యము కానిటువంటి కష్టాలు అటువంటి వాటన్నింటినీ కూడా చాలా సునాయాసంగా తీసి పక్కన పెట్టేటువంటి అమ్మవారి దుర్గా అమ్మవారు అంటారు కనుక దుర్గాదేవి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో ఈ శరన్నవరాత్రులో భాగంగా చాలా కఠినమైనటువంటి కష్టములు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏంటంటే ఈ కోర్టుకు సంబంధించినటువంటి తగాదాలు కోర్టుకు సంబంధించినటువంటి తగాదాలు కానీ విదేశాల్లో వెళ్ళి అక్కడ మనం సెటిల్ అవుదాం అక్కడ చదువుకుందాం అని కానీ ఉద్యోగాదులు చేయాలి అనే ప్రయత్నాలు చేస్తూ చాలాసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమైనటువంటి వారందరూ కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాన్ని పొందుతారు కోట్లో ఉండేటువంటి తగాదాలు ఆస్తి తగాదాలు కనుకోవచ్చు ఇంకోటి కావచ్చు ఏవైనా కావచ్చు అవన్నిటినీ తొలగించాలి సులభంగా ఈజీగా సునాయాసంగా తొలగిపోయి న్యాయస్థానంలో మనవైపు రావాలి తీర్పు మన వైపు రావాలి అనుకున్న వాళ్ళు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి అని శాస్త్రవచనం ఈ దుఃఖాలను ఆపదలను తొలగించే ఈ దుర్గమ్మ అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి పూజా విధానాలను అవలంబించాలి దుర్గాదేవికి ముఖ్యంగా చండీ సప్తశతి దేవీ సప్తశతి చండీ సప్తీ దుర్గా సప్తశతి అంటారు ఏడు వందల ఉంటాయి సప్తశతి ఏడు వందల శ్లోకాలతో కూడుకున్నటువంటి మంత్రరాజం అది పదమూడు అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు దాన్ని పారాయణ చేయడం అలాగే నవరాత్రుల్లో నిత్యం ప్రతిరోజు చండీహోమం కానీ ఏదైనా దుర్గాష్టమి రోజుని దుర్గాదేవికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన దుర్గాష్టమి రోజు కానీ ఈ చండీ హో హోమం చేసుకోవడం చేయించడం ద్వారా ఈ కష్టములన్నీ కూడా తొలగిపోతాయని ధర్మశాస్త్రం అందుకే ఎవరైతే ఏ మానవుడైతే పొందుదాం అనుకుంటున్నాడో చట్టాలని తొలగించుకుందాం అనుకుంటున్నాడో దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అనుకుంటున్నాడో వారు ఈ పని చేయాలి అలాగే సప్తశ్లోకి అని ఉంది దుర్గా సప్తశ్లోకి సునాయాసంగా మన ఇంట్లో చదువుకోగలిగినటువంటిది ఏడు శ్లోకాలతో కూడుకుని ఉంటుంది దుర్గాదేవి సప్తశతిలో ఉండేటువంటి చాలా మూలమైనటువంటివి ముఖ్యమైన శ్లోకాలతో తయారు చేయబడిన స్తోత్రం అది ఏడు శ్లోకాలు సులభంగా చదువుకోవచ్చు దాన్ని ఈ నవరాత్రుల్లో పాడ్యం నుంచి విజయదశమి దాకా ఏదైతే శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ శౌచాన్ని ఫాలో అవుతూ ఆచరణ చేస్తారో ఎవరైతే పారాయణ చేసుకుంటారో వారందరికీ కూడా సులభరీతిగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అంటే దుర్గాదేవి యొక్క అవతారం ఏదైతే ఉందో అభయహస్తాలతో పులి వాహనంతో ఉన్నటువంటి ఆ అవతారం దేన్ని సూచిస్తుంది దుర్గాదేవి వాహనం పులిగా ఎందుకు ఉంది అని దేన్ని సూచిస్తుంది అని పులిరేటువంటిది ఒక రకంగా అగ్రషన్ సంబంధించింది ఒక రకంగా చూస్తే పులిని చూడగానే మనకి చాలా సంతోషం లాంటిది కలుగుతుంది ఆహ్లాదం కలుగుతుంది దగ్గరికి వెళ్ళి కాదు దూరం నుంచి చూడడానికి మనకి ఒక ఆనందాన్ని ఇస్తుంది పులిని రా అని చెప్పుకుంటూ ఉంటాం ఆ పులి అనేటువంటిది అటువంటిది అలాగే పులి వాహనాన్ని ఆరో ఆరోహణ చేయడం అమ్మవారు పులి మీద కూర్చోవడం అనేటువంటిది ఏంటంటే పులిని చూడగానే అంటే అడవిలో ఎవరైతే ఫారెస్ట్కి సంబంధించిన అటవీ శాఖ వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలియజేస్తారు చెప్తే చాలా పెద్ద అవుతుంది కానీ పులి ఒక ప్లేస్కి వస్తున్నది అంటే మొత్తం అంతా కూడా ఎలర్ట్ అవుతారట అడవు మొత్తం అలర్ట్ అవుతుంది అందరూ కాదు అడవు మొత్తం ఎలర్ట్ అవుతుంది ఒకదానికి ఒకటి సిగ్నల్ ఇచ్చుకుంటాయి సంకేతాలు తెలియజేస్తాయి అవి కోతి మొన్న జీవరాశులన్నీ అన్నిటికన్నా కోతి అనేటువంటిది బాగా అందరినీ ఎలర్ట్ చేస్తు ఎలర్ట్ చేస్తుంది అని చెప్తారు అలాగా అమ్మవారు సింహ వాహనాన్ని తీసుకోవడం ద్వారా ఏంటంటే మనలో ఉన్న షట్చక్రములు అని చెప్తారు మూలాధారం స్వాదిష్టానం అనాహతం ఆజ్ఞ సహస్రాలు అని ఎప్పుడైతే మనం అమ్మవారి యొక్క ఆరాధన చేస్తామో దుర్గాదేవిని ఆరాధన చేయాలనే భావన కలగడంతో షట్క్రములు కూడా ఉత్తేజింపబడతాయి ఇదే మనం ప్రపంచం అనుకుంటే నిజానికి ఇదే ప్రపంచం శాస్త్రం చెప్తున్నది బయట ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది తుల్యం నిజాంతర్గతం అద్దంలో మన ప్రతిబింబం చూసినప్పుడు ఎలా ఉంటుంది లోపల మనిషి ఉన్నట్టుగా కనిపిస్తుంది నిజంగా నిజానికి లోపల లేడు బయట ఉన్నాడు అలాగే ఈ ప్రపంచం అంతా బయట ఉన్నట్టుగా కనిపిస్తున్నది అద్దంలో ప్రతిబింబంలాగా కానీ మనలో ఉంది అని చెప్తున్నారు కనుక ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన ఆవిడ తలుచుకోగానే ఒక రకంగా చెప్పాలంటే మీరు కొంచెం ఎలర్ట్ అయ్యారు అడిగిన ప్రశ్న అడగగానే ఇలా కూర్చుని వాళ్ళు కస్తే ఇలాగయ్యారు మూలాధారంలో ఉండేటువంటి కుండలి శక్తి అనేటువంటిది అట్లాగా విజృంభించి సహస్రార్థం ధరకే వెళ్ళింది అమ్మవారు అనగానే ఆ శక్తి అమ్మవారిలో ఉంది ఆరాధన ద్వారా మనలో ఉండేటువంటి దుర్గుణములన్నీ కూడా తొలగిపోతాయి ఆడ సింహవాహనయ్యాలి మీరు అన్నట్టుగా త్రిశూల శంఖచక్రములన్నీ ధరించి ఆ వరద అభయాస్తములతో ఆవిడ ఎప్పుడైతే కనిపించిందో దుర్గుణాలన్నింటినీ తొలగిస్తుంది శత్రు సంహారం అంటే ఎక్కడో బాహ్యంగా వెళ్ళి ఎక్కడో చండముండుని కానీ వీళ్ళని కానీ ధూమ్రాక్షుడిని వీళ్ళందరినీ సంహరించడం అనేటువంటిది కూడా జరిగింది దాంతోపాటుగా అటువంటి రాక్షస ప్రవృత్తి ప్రతి మనిషి ఎందు ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ లోపలుండేటువంటి రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది వాటన్నిటిని అనగదొక్కి సింహంత కాలు కింద అనగదొక్కి మనలో ఉండేటువంటి మంచి లక్షణాలని బయటికి తీసుకురావడం ఈ అవతార వైశిష్టం గారు ప్రపంచవ్యాప్తంగా అంటే ఇప్పుడు మన చాలా చాలామంది విదేశాల్లోని స్థిరపడి ఉన్నవారు మన దేశంలో జరిగిన మాదిరిగా ఈ ఉత్సవాలు నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలు మిగతా దేశాల్లో జరగకపోవచ్చు కానీ ఈ ఉత్సవాల్లో పాలు పంచుకోవాలి అమ్మవారి కరుణ మనకి లభించాలి అనుగ్రహం లభించాలి అనుకునే వారికి ఎటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న శ్రీశక్తి మహోత్సవం నవరాత్రి వైభవం అనేటువంటిది కైతలాపూర్ కుక్కటిపల్లిలో ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు దేశ విదేశాల్లో ఉండేటువంటి అమ్మవారి భక్తులకి మంచి సదవకాశం ముఖ్యంగా భాగ్యనగర్ ప్రజలకి అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని వారి నామగోత్రాలని నమోదు చేయించుకున్నటువంటి వారే చేసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే రోజు నవదుర్గుల యొక్క అవతారములు వారికి సహస్రనామార్చన నవదుర్గులకి అభిషేకాదులు చేయించడం శ్రీచక్ర నవావరణ పూజ నిత్యం చండీపారాయణ దుర్గా సప్తశతి పారాయణ చండీ హోమాలు శ్రీచక్ర అర్చనలతో చాలా విశేషంగా వైభవంగా జరుగుతున్నది కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి వాడు విదేశాల్లో ఉంటూ ఇళ్ళల్లో పూజలు చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పూర్తిగా సంపూర్ణంగా శరన్నవరాత్రిలో భాగంగా దుర్గా అమ్మవారిని ఎలా కొల్చుకోవాలి అలాగే అమ్మవారి అలంకరణ వైశిష్టం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదండి గురువుగారు చెప్పినట్టు మీ కుటుంబం కూడా సుఖ సంపదలతో వర్దిల్లాలి అనంటే శ్రీశక్తి మహోత్సవ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాలు పంచుకోండి ఈ ఉత్సవాల్లో భాగం కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడుకండి